లోక కళ్యాణార్థం కరీంనగర్ లో కార్తీక దీపోత్సవం నిర్వహించామని ఉత్సవ కమిటీ వ్యవస్థాపకులు బీజేపీ నేత సుగుణాకర్ రావు అన్నారు కరీంనగర్ లోని కళ్యాణ మండపంలో కార్తీక దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా త్రిశూలం స్వస్తిక్ శంకు ఆకృతులలో దీపాలను వెలిగించారు ఉత్సవ కమిటీ ప్రతినిధులు చేపట్టిన భజన కార్యక్రమం ఆకట్టుకుంది మహాశివుడి లింగాన్ని ప్రతిష్ఠించారు పురాణం మహేశ్వర శర్మ సుగుణాకర్ రావు జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు చిన్నారులు చేపట్టిన భరతనాట్యం ఆహుతులను అలరించింది. ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ప్రవచనం చేశారు. గత రెండేళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని సుగుణాకర్ రావు అన్నారు. ఆధ్యాత్మిక భావనను కల్పించేందుకు దీపోత్సవం అని తెలిపారు. సర్వజనవాలి సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. శివుడి కృప ప్రజలందరిపై ఉండాలని ప్రకృతి ఆరాధించే మాసం కార్తీక మాసం అని తెలిపారు. ఒక కరీమారే కాదు సర్వజనవాలి కూడా సమృద్ధితో సుఖ సుఖంతో సంతోషంతో ఉండాలని దానికి శివకేశవుల కృప ఉండాలనే లక్ష్యంతో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గత సంవత్సరం నుంచి మేము చేపట్టాం దీనికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మరి కరీంనగర్లో ఈ ఆధ్యాత్మిక భావన ద్వారా అందరూ కూడా కలిసిమెలిసి మనం ఉండడమే కాకుండా సర్వేజన సుఖినోభవంతు లోక సుఖినో సుఖినోజవంతు అని మనం చెబుతూ ఉంటాం అలాగే ప్రకృతిలో కూడా మనం కార్తీక దీపానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రకృతిని కూడా మనం ఆరాధించాలని మనం చెప్తూ వస్తుంటాం అట్లాంటి గొప్ప మాసం ఇది ఈ మాసంలో ఈ కార్యక్రమం చేయడం ద్వారా మరి శివకేశవులు ఇద్దరిని కూడా పూజించుకొని వారి కృపకు మనం అందరం కూడా ప్రాప్తులు కావాలనే ఉద్దేశంతో చేశాం మరి దీపోత్సవానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ దీపోత్సవం ద్వారా మన చీకటిని అజ్ఞానాన్ని తొలగించి మరి జ్ఞానాన్ని మంచిని మన హృదయాలలో ప్రవేశింపజేయాలి మనసులో ఉండే రాక్షస తత్వాన్ని విడనాడి దైవత్వాన్ని మనసులో మరి ఆపాదించుకునే విధంగా ఆ భగవంతుడి యొక్క కటాక్షాలు కృపా కటాక్షాలు ఉండాలనే లక్ష్యంగా మేము నిర్వాహకులందరం కూడా నిరంతరము శ్రమించి ఈ కార్యక్రమం భాగస్వాములైనం